అనంతపురం జిల్లా ఎన్పీ కుంటపల్లి మండలం సోమందేపల్లి మండలంలో చాలామంది యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడుతుండటంతో పక్కాగా బెట్టింగ్ కేంద్రంపై రైడ్ చేసి 22 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద 62,500 రూపాయలు మరియు 21 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా యువతకు ప్రజలకు నా యొక్క విన్నపం ఏమనంటే ఈ ఐపీఎల్ సీజన్ ఇంకా నడుస్తూనే ఉంది, ఇది నవంబర్ వరకు ఉంటుంది, కావున ఎవరే గాని క్రికెట్ బెట్టింగ్ లో పాలు పంచుకుంటే మాత్రం తప్పకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిఘా గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా మేము మా శాశక్తుల ప్రయత్నం చేసి పట్టుకోవడం జరుగుతుంది.